हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम बैक टू माय चैनल नॉर्थ लो साउथ अम्माई नैन मन अंदर की एंतगानो उपयोगपड़े अद्भुतम किचन टिप्स नी अंदर तो शेयर चेसुकोबोतुन्ना। फर्स्ट टिप वच्चेसी मनम पच्चिमिरपकायल्नि किचन लो तरचुगा कट चेस्तू उंटाम कदंडी। ई विधंगा पच्चिमिर्चि कट चेसिना ఎండుమిరపకాయలు మనం తాలింపులో వేయటం కోసం కట్ చేసిన చేతులకి చాలా కారం అంటుకొని అదే చేతుల్ని మన మొహం పైన రుద్దుకున్నా కళ్ళు తుడుచుకున్నా చాలా మంట వస్తుంది కదా। ఈ విధంగా చేతులు కారం పోగొట్టాలి అంటే ఒక స్పూన్ పెరుగుని తీసుకొని ఇది ఫ్రిజ్ లో పెట్టిన చిల్డ్ పెరుగైతే ఇంకా బాగుంటుంది। ఈ పెరుగుని చేతుల్లో వేసుకొని రెండు చేతులు కూడా నీటిగా ఒక 2 నిమిషాలు రబ్ చేసుకొని చల్లని నీళ్ళతో వాష్ చేసుకుంటే కారం పోతుంది। చాలా యూస్ అయ్యే టిప్ కదా, మీరు కూడా ఈసారి ట్రై చేయండి। సెకండ్ టిప్ వచ్చేసి కాబోలి శనగలు ఉంటాయి కదా, ఇవి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది। ఒక 8-7 విజిల్ పెడితే తప్ప తొందరగా కుక్ అవదు, అవి కూడా మెత్తగా అవవు। ఈవెన్ మటన్ కూడాను చాలా తొందరగా కుక్ అవ్వాలి అంటే ఈ విధంగా కొద్దిగా వంట సోడా ఉంటుంది కదా, మనం కిచెన్ లో యూస్ చేస్తూ ఉంటాం, వంట సోడా కొద్దిగా వేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా వంట సోడా ఇలా వేసి మూత పెట్టుకొని మనం విజిల్స్ పెట్టుకుంటే 7-8 విజిల్కి కుక్ అవ్వాల్సిన మటన్ గాని ఈ శనగలు గాని 2-2 విజిల్కి మెత్తగా కుక్ అయిపోతాయి। ఈవెన్ శనగలు నానబెట్టడం మీరు మర్చిపోయి తొందరగా నానాలి అనుకున్నా ఇలా కొద్దిగా వంట సోడా వేసి నానబెట్టుకుంటే ఈజీగా నానిపోతాయి। ఇలా కుక్ చేసుకోవచ్చు కూడా, వంట సోడా వేస్తే మెత్తగా అయిపోతాయి। ఇది సెకండ్ టిప్. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ చూడండి, మనం ఎంత కాస్ట్లీ కుక్కర్స్ కొన్నా అవి కొన్నాళ్ళు యూస్ చేసిన తర్వాత ఈ విధంగా అన్నం కానీ పప్పు కానీ పొంగిపోతూ ఉంటుంది కదా। ఇలా పొంగకుండా నీట్గా ఉండాలి అంటే కుక్కర్ మూత ఉంటుంది కదా, ఈ మూతని రబ్బర్ ఉంటుంది కదా గ్యాస్కెట్, ఈ గ్యాస్కెట్ చుట్టూ కూడాను ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ చుట్టూ నీట్గా రాసుకొని మనం మూత పెట్టి విజిల్ పెట్టుకుంటే పొంగకుండా వస్తుంది। టిప్ 5 వచ్చేసి మనం కొన్నిసార్లు కూరల్లో ఉప్పు కొన్నిసార్లు ఎక్కువ వేసేస్తూ ఉంటాం కదండి, కొత్తగా వంట చేసే వాళ్ళైతే ఇంకా చెప్పక్కర్లేదు, చాలాసార్లు ఉప్పు ఎక్కువైపోవడం వల్ల కర్రీ వేస్ట్ అయిపోతుంది। సో అలాంటప్పుడు ఒక మీడియం సైజ్ బంగాళాదుంపను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి కూరలో వేసుకుంటే సర్వ్ చేసుకునే ముందు ఆ బంగాళాదుంప ముక్కల్ని తీసి పక్కన పెట్టేస్తే కూరలో ఉన్న ఉప్పునంతటినీ కూడాను అబ్జర్వ్ చేసేస్తాయి। లేదు అంటే చిన్న గోధుమ పిండిని ముద్దగా చేసుకొని వేసుకున్న సర్వ్ చేసేటప్పుడు తీసేస్తే ఇది కూడాను ఉప్పును అబ్జర్వ్ చేసేస్తుంది। ఇప్పుడు 6th టిప్ వచ్చేసి మనం ఉల్లిపాయల్ని తొక్కలు తీయడానికి చాలా టైం పడుతుంది కదా, ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఉల్లిపాయలను వేసి ఒక 5-5 నిమిషాలు మనం ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత తొక్కలు తీసుకుంటే చాలా ఈజీగా తొక్క తీసేయొచ్చు, మనకి చాలా ఈజీగా పని అయిపోతుంది, చాలా టైం కూడా మనం సేవ్ చేసేయొచ్చు। చూడండి ఈ విధంగా 5-5 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత తొక్క చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, మీ ముందే నేను తీసి చూపిస్తున్నాను కదా, చూడండి ఎన్ని కిలోలు ఉల్లిపాయలైనా సరే ఈ విధంగా నానబెట్టుకొని తీస్తే 2-2 నిమిషాల్లో మనం తొక్కలు తీసేయొచ్చు ఈజీగా, ఎంత నీట్గా వచ్చింది కదా। ఇది ఒక టిప్. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వెల్లుల్ని కూడాను తొక్క తీయడానికి చాలా నొప్పులు వస్తాయి, గోళ్ళు అయితే మాత్రం తొక్క నీట్గా రాదు కూడాను చాలా కష్టపడాల్సి వస్తుంది। సో వెల్లుల్ని తొక్కల్ని ఈజీగా తీసేయాలంటే ఇలా వెల్లుల్ని చితకొట్టుకొని చిన్న రెబ్బలుగా చేసుకున్న తర్వాత విడివిడిగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్ళను తీసుకొని ఆ నీటిలో వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒక 2 నిమిషాలు నానబెట్టిన తర్వాత మనం తొక్క తీసుకుంటే చూడండి ఎంత నీట్గా చాలా తక్కువ టైంలో ఎంత క్లీన్గా వచ్చేస్తుంది చూసారా। ఒక 2 నిమిషాలు ఆ వాటర్లో వేస్తే చాలు, కొద్ది గోరువెచ్చగా ఉండాలి వాటర్, ఎక్కువ వేడిగా ఉండకూడదు। ఈ విధంగా ఎన్ని వెల్లుల్లైనా మనం ఈజీగా తీసేయొచ్చు, మీరు కూడా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ టిప్. ఇప్పుడు టిప్ నెంబర్ 8 వచ్చేసి చూడండి ఉల్లిపాయలు మనం కట్ చేసేటప్పుడు అమ్మో కళ్ళు మంట,
ఎంత కళ్ళు మంటుతాయో కదా. సో ఇలా కళ్ళు మంటలు రాకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి ఆ ఉప్పు వేసిన నీళ్ళల్లో మనం కట్ చేయాలనుకున్న ఉల్లిపాయలని తొక్కలు తీసి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఉన్న తర్వాత కట్ చేసుకుంటే కళ్ళు మంట రాకుండా ఉంటాయండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా యూజ్ అయ్యే టిప్. నేను చాలాసార్లు ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయింది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 9 చూడండి. మనకు హడావిడిగా ఉన్నప్పుడు ఇప్పుడే విజిల్ పెట్టడం, వెంటనే మూత రావాలి అంటే చాలా టైం పడుతుంది కదా, గ్యాస్ అంతా పోయేంత వరకు రాదు కదా. సో ఇలా తొందరగా మూత రావాలంటే మీ ఇంట్లో సింక్ ఉంటే ఆ సింక్ దగ్గర తీసుకొని వెళ్ళి కొద్దిగా చల్లని నీటిని పైన వేసుకొని మూత తీసుకుంటే 2 నిమిషాల్లో విజిల్ వచ్చేస్తుందండి. లేదు అంటే ఒక తడి టవల్ను కూడాను పైన వేసుకుంటే కుక్కర్ మూత చాలా ఈజీగా మనం తీసేయొచ్చు. ఇది కూడా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్, ట్రై చేయండి. టిప్ నెంబర్ 10 వచ్చేసి మన ఉల్లిపాయలను కానీ వెల్లుల్ని కానీ కట్ చేసేటప్పుడు చేతులు విపరీతమైన స్మెల్ వస్తాయి కదండి. మనం ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా తెల్లుల్లి స్మెల్, ఉల్లిపాయ స్మెల్ వస్తూనే ఉంటాయి చేతులు, గోళ్ళు ఇవి. సో ఉల్లిపాయలు కట్ చేసిన స్మెల్ చేతులు రాకుండా ఉండాలి అంటే ఒక బంగాళాదుంపతో చేతులు నీట్గా రబ్ చేసుకుంటే ఈ స్మెల్ పోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకో విధంగా కూడాను కొద్దిగా వంట సోడా చేతులపైన వేసుకొని వాష్ చేసుకుంటే ఈ తెల్లుల్లి ఉల్లిపాయ కట్ చేసిన స్మెల్ ఇలా కూడాను క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ కిచెన్ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను కిచెన్ టిప్స్ని పార్ట్ 1 కూడాను చేశానండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఐ బటన్లో కానీ ఇస్తాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుస్తా.